Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కేంద్రం రీకాల్ చేస్తుందా? సీఎం రమేష్ జోకులు. కొన్ని క్యారెక్టర్లు ఉంటాయి, అవి సినిమాల్లో కాసేపు ప్రేక్షకులను అలరించి పెడతాయి. అలాగే పొలిటికల్ స్క్రీన్ పైన కూడా అలాంటి క్యారెక్టర్లే ఉంటాయి, అవి కూడా అంతే, వచ్చి అలా జోకులు పేల్చిపోతూ ఉంటాయి. అలాంటి వారిలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఒకరు. సీఎం రమేష్ మొన్నటి వరకు సైలెంట్గానే ఉన్నా ఇటీవల కాలంలో యాక్టివ్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ పుణ్యమా అని 2 సార్లు రాజ్యసభ పదవి దక్కింది. 2019లో పార్టీ అధికారంలోకి రాకపోవడంతో ఆయన బీజేపీలోకి జంప్ చేశారు. కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్ ఏనాడు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేసింది లేదు, గెలిచింది లేదు. తన వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడం కోసం ఆయన రాజ్యసభ పదవినే కోరుకుంటారు. బీజేపీలో ఉన్నప్పటికీ ఆయన తన పూర్వపు మూలాలను ఎన్నడూ మర్చిపోరు. సైకిల్ పార్టీకి పరోక్షంగా భక్తి శ్రద్ధలతో పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ ప్రభుత్వంపై ఆయన కాలు దువ్వుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో పోలీసుల పనితీరుపై కేంద్ర ప్రభుత్వం టెలిస్కోప్లో నిశితంగా చూస్తుందట. అవసరమైతే ఐపీఎస్ అధికారులను రీకాల్ చేస్తామని కూడా సీఎం రమేష్ హెచ్చరించారు. ఏపీలో శాంతి భద్రతల సమస్య తీవ్రంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. త్వరలోనే మీరు చూస్తారంటూ సీఎం రమేష్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇలా ఎందుకు ఈయన రియాక్ట్ అవుతున్నారన్నది అందరికీ తెలిసిందే. పాపం టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బందులు పడుతున్నారు. మాజీ మంత్రుల నుంచి కింది స్థాయి నేతల వరకు కేసులు ఎదుర్కొనాల్సి వస్తోంది. చివరకు పెద్ద ఆయన అశోక్ గజపతిరాజు పైన కూడా కేసు నమోదైంది. దీంతోనే సీఎం రమేష్కు ఆగ్రహం కలిగిందంటున్నారు. అందుకే ఏపీ ప్రభుత్వం పైన పోలీసుల పైన ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటున్నారు. కాషాయం కండువా కప్పుకున్న ఆయన చూపంతా వచ్చే ఎన్నికలలో చంద్రబాబు గెలవడం పైనే ఉంది. పశ్చిమ బెంగాల్లో ఇలా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే అక్కడ బీజేపీ ఎటు కాకుండా పోయింది. అసలు ఏమీ లేని చోట కేంద్రం వేలు పెడితే అది జగన్కే అడ్వాంటేజీగా మారుతుందన్న విషయాన్ని సీఎం రమేష్ మర్చిపోయినట్లున్నారు.